భూమి జనాభా ప్రస్తుతం ఎనిమిది వందల కోట్లకు చేరందా మరి ఇంతమంది కనీస సంవత్సరాలు తీరాలంటే ఎన్నో ఆలోచించాలి ఇప్పుడు ఇంతమందికి తిండి నీళ్లు లెక్కలు తీసిన నిపుణులు భవిష్యత్తు ప్రమాదంలో పడిందనే అంటున్నారు ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాల్లో తినడానికి సరిపడా ఆహార దినుసులు లేవు కరోనా యుద్దం సప్లై చైన్ దెబ్బతినటంతో ఆహార కరువు అంచుల్లో ఉన్న దేశాలు మరెన్నో అందుకే ఇప్పుడు ఏం చేయాలన్న విషయంపై చర్చ మొదలైంది నిజానికి ప్రపంచ వ్యాప్తంగా జనం కోరుకుంటారు ప్రపంచమంతా బాగుండాలి అందులో తానుండాలనే కోరుకుంటారు మనుషుల మధ్య అసమానతలు తగ్గి అందరూ సంతోషంగా ఉండాలి అనుకుంటారు అయితే ఆర్థిక అసమానతలు రాజ్యం ఈ కాలంలో సంపదంతా ఒక్కచోటే పోగుపడుతోంది మెజార్టీ ప్రజలు దొక్కలు మార్చుకుంటూ ఆకలి కేకలు వేస్తున్నారు దీనంతటికీ కారణం పెరిగిన జనాభా ఏనని చెప్పక తప్పదు ఇప్పటికే ప్రపంచం ఎనిమిది వందల కోట్ల మైలురాయి దాటంది అయితే అది పెద్ద సమస్య కాదు సమస్యలా ఉన్న జనాభాలో చక్కటి మానవ సంబంధాలు లోపించటమే మన వ్యవస్థలో ఎన్నో అసమానతలు లింగ వివక్షలు పెను సవాళ్ళను విసురుతున్నాయి మూడు వందల కోట్ల మందికి పౌష్టికాహారం అందుబాటులో లేక కడుపులు మార్చుకుంటున్నారు ఈ విషయం పలు అధ్యయనాల్లో వెల్లడైంది అయితే దానికి అసలు కారణం ఏంటో కారణమేంటో లేదు జనాభాలో కేవలం పది శాతం మంది వద్ద ఎనభై శాతం సంపద పోగుపడి ఉండటమే అసలు సమస్యగా నిపుణులు చెబుతున్నారు ఆ సంపద పంపిణీ కాకపోవటం వలనే అసమానతలు పెరుగుతున్నాయి అవి ఆకలి కేకల్ని పెంచుతున్నాయి జీవితాలను దుర్భరం చేస్తున్నాయి అందుకే ప్రపంచమంతా మనిషి మనిషిగా బతికే వీలు లేకుండా పోతోందని మేధావులు అంటున్నారు ప్రపంచ జనాభా ఎనిమిది వందల సంఖ్యను క్రాస్ చేయగాలనే అంతా గగ్గోలు పెట్టేశారు జనాభా ఇలా పెరుగుతూ పోతే అందరికీ ఆహారం ఎలాగాని సీరియస్ గా ఆలోచనలు మొదలయ్యాయి కొందరైతే జనాభాను అర్జెంటుగా నియంత్రిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదని అమాయకంగా ఆలోచించారు ఇంకొందరు మరో అడుగు ముందుకేసి ఆహార ఉత్పత్తులను పెంచడంపై ప్రపంచం దృష్టి సారించారని తోచిన సలహాలు ఇచ్చారు అయితే ఉన్న ఆహారాన్ని వృధా చేయకుంటే అదే పదివేలని కొందరు మేధావులు చెప్తున్నారు నిజానికి అసలు సమస్య ఎక్కడుంది అసలు సమస్య ఏంటి అన్న విషయాన్ని చూస్తే మూలాల దాకా వెళ్లాల్సి ఉంటుంది ఒకవంక కొన్ని దేశాల్లో జనాభా పెరుగుతోంది కొన్ని దేశాలు అది అపారంగా పెరుగుతోంది మరికొన్ని దేశాల్లో ఎంత ప్రోత్సహించినా జనాభా పెరగటం లేదు ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇందులో కొన్ని సమస్యలున్న ఆందోళన సగటు జీవిత కాలంతో పోలిస్తే ఇప్పుడు జనం ఆయుష్ంది కావు జబ్బు చేస్తే రోగ శక్తి లేక కూడా చనిపోయే పరిస్థితులు ఉండేవి ఇప్పుడు అలా కాదు ప్రాణాధార ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి ఒకప్పుడు పేరు చెప్పడానికి భయపడే క్యాన్సర్ వ్యాధిని ముందే కనిపెట్టే సాంకేతికత అందుబాటులో రావటంతో చికిత్స జరుగుతోంది అందుకే సదరు ప్రాణాంతక వ్యాధులు ఎవరని కంగారు పెట్టడం లేదు పరీక్షలు చేయించుకునే అవగాహన రావటంతో కలిగిన మేలుగా చెప్పుకోవచ్చు ఆసుపత్రికి వెళితే తగ్గిపోతుందిలే అన్న ఆలోచనలు వచ్చేస్తున్నాయి ఎందుకంటే వైద్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి అందుకే జనాభా అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతోంది మరణాలు తగ్గిపోయి జననాలు ఆ సంఖ్యను అధిగమిస్తున్నాయి జపాన్ చైనా లాంటి దేశాల్లో వృద్ధుల సంఖ్య అపారంగా పెరిగిపోవటానికి కారణం అదే అంటున్నారు నిపుణులు మరి ఈ జనాభాకు తగినంత వ్యవసాయ ఉత్పత్తులను పెంచితే సమస్య తీరిపోతుందని అనుకోవచ్చా అంటే అలా ఏం జరగదనే సమాధానం వస్తోంది ఎందుకంటే ఆహార ఉత్పత్తులు పెరిగినంత మాత్రాన అవి నేరుగా పేదల చేతుల్లోకి వచ్చి పడవు పేదలు వాటిని వినియోగించుకోవాలంటే వాటిని వారు కొనుగోలు చేసే శక్తి కలుగుంటాది అది జరగాలంటే ప్రభుత్వాలు అందుకు తగిన పథకాలు రూపొందించాలి చాలా దేశాల్లో విచిత్రమైన పరిస్థితి ఉంది సదరు దేశాలు చాలా సంపన్న దేశాలుగా పేరు గడుస్తున్నాయి కానీ ఆ దేశాల్లోనే మెజారిటీ ప్రజలు గర్భదారిద్ర్యం అనుభవిస్తున్నారు ఎక్కడి దాకానో ఎందుకో మన దేశంలో ఎనభై శాతం సంపద కేవలం పది శాతం కుబేరుల మధ్య పోగుపడి ఉంది మిగిలినవి తొంభై శాతం మందిలో ఎనభై శాతం మంది నిరుపేదలు కనిపిన్నారు ఉన్నారు వీరిలో మెజార్టీ ప్రజలు పౌష్టికాహారం కొనుగోలు చేయగల స్తోమత ఉన్నవారు కారు ఐక్యరాష్ట్ర సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే పరిస్థితుల్లో లేరనే తేలింది సహజంగానే అందులో ఎక్కువ శాతం మంది ఆఫ్రికా దేశాల్లోనే ఉన్నారు మన దేశాల అయితే తొంభై ఏడు కోట్ల మంది పౌష్టికాహారం కొనగల స్థితిలో లేరు ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆహార ఉత్పత్తుల ధరలు అమాంతం పెరిగిపోవటం జీవన ప్రమాణాలు పడిపోవడంతో మండే కడుపుకు కాలే బూడిద చందంగా ఏదో ఒకటి తిని కాలం వెళ్ల తీస్తున్నారు అదే వారికి గగనమైపోతుంది ఇక పౌష్టికాహారం తీసుకోవాలంటే ఎక్కడ కుదురుతుంది నిజానికి ప్రతి మనిషి రోజు కనీసం నాలుగు వందల గ్రాముల కూరగాయలు పళ్లు తినాలి ఇంటి మొత్తానికి అర కిలో కూరగాయలతో కాలక్షేపం చేసే మన దేశంలో కేవలం ఒక్క మనిషిపై ఇంత పెట్టుబడి పెట్టే స్థాయి ఉంటుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న కానీ ఉంటుంది ఏట ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతుంటే మరోవైపు ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయి కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలడంతో జీవన ప్రమాణాలు మరింత దిగజారాయి అధ్వానంగా తయారయ్యాయి మరి ఈ సమస్యను పట్టించుకునే వారెవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఈ విషయంపై ఏ దేశం స్పందించుకున్నా చితికిపోయిన ఉక్రెయిన్ స్పందించింది కనీస ఆహారం కూడా దొరకని స్థితిలో ఉన్న దేశాలకు చేయూతనిచ్చేందుకు యుక్రెన్ ముందుకొచ్చింది నిజానికి యుక్రెయిన్ యుద్దంలో బాధిత దేశంగా ఉంది అయినా మానవతా దృక్పథంతో ఈ సాయం చేసేందుకు ముందుకొచ్చింది రష్యా దాడులతో సతమతమవుతున్న యుక్రెన్ ఆఫ్రికన్ దేశాలు ఎదుర్కొంటున్న ఆహార కొరతకు సాయం చేసేందుకు నిర్ణయించుకుంది ఈ మేరకు తీవ్ర కరువును ఎదుర్కొంటున్న దేశాలకు యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాది సాయం ప్రకటించారు సుమారు నూట యాభై మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేందుకు గ్రెయిన్ ఫ్రమ్ ఉక్రెయిన్ పథకాన్ని ప్రారంభించారు యుక్రెయిన్ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే మిలియన్ల మంది ప్రజలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు ఇథియోపియా సూడాన్ సౌత్ సూడాన్ సోమాలియా యొమన్లతో సహా దేశాలకు ధాన్యాన్ని చేయడానికి ప్రభుత్వం యూరోపియన్ యూనియన్తో సహా ఇరవైకి పైగా దేశాల నుంచి సుమారు నూట యాభై మిలియన్ డాలర్లను సేకరించినట్టు జెలెన్స్కీ చెప్పారు కరువు ముప్పును ఎదుర్కొంటున్న దేశాలకు యుక్రెయిన్ ఓడరేవల్ నుంచి కనీసం అరవై నౌకలను పంపాలని ప్లాన్ చేస్తున్నట్టు జెలెన్స్కీ తెలిపారు ఈ రకంగా మిగిలిన దేశాలు కూడా ఆలోచిస్తే ప్రపంచం ఎదుర్కోబోతున్న ఆహార కరువు నుంచి దేశాలు కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని మేధావులు అంటున్నారు